బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం రోజున వేములవాడ పట్టణంలోని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన బీజేపీ నేతలు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఉన్నారు. మాట్లాడిన వ్యాఖ్యలు బండి సంజయ్ గారు, మేము ఖండిస్తున్నాం. ఒక మహిళలను, ఒక తల్లిగా భావించే మహిళలను కించపరిస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాము. రోజున మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి మీద బండి సంజయ్ ఎంపీ గారు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము దాన్ని తీవ్ర కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించుకుంటూ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. బండి సంజయ్ కుమార్ గారు మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుండో తెలియక మహిళా జాతిని తక్కువ చేసే విధంగా పేరుకు ఏదో అన్నట్టుగా ఆయన మరి మతి కోల్పోయి మాట్లాడుతుండు. మహిళా జాతి అవమానించు, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి వేమూడ కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ సీఏ గారికి ఒక దరఖాస్తు ఇచ్చిన వెంటనే వారిని అరెస్టు చేసి మహిళా జాతి కాపాడవలసిందిగా నేను కోరుతా ఉన్నా. పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు మరి నిన్నటి రోజున గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మరి ఒక అలా కుటుంబ సభ్యులు అమ్మ అయినటువంటి వారిపైన కూడా మరి ఒక ఆడవారని చూడకుండా కూడా మహిళలపై ఇంత అసభ్య సభ్యమైన మాటలు మాట్లాడి విత్తనంలో మరి పట్టణ కాంగ్రెస్ తరఫున మరి మరి మా అధ్యక్షుడు చిదరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి వారి యొక్క దిష్టిబొమ్మ తలబెట్టి మరి సీఏ గారు కూడా దరఖాస్తు ఇచ్చి మరి అనుసరి వ్యాఖ్యలపై కఠినంగా చర్య తీసుకోవాలని. నిన్నటి రోజున బీజేపీ పార్టీకి చెప్పిన చెందిన ఎంపీ బండి సంజయ్ గారు మా పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి గారి పైన ఏమన్నంటే రాజకీయంగా విమర్శించాలే కానీ వారి తల్లి అనే వాళ్ళు వచ్చింది కాబట్టి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నీ బొమ్మ కాలబెట్టినాం, చెప్పులతో సిపిట్లతో కొట్టినాం. ఇకనైనా మారు కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చెవాకులు చేస్తే మాత్రం కబడతారని బండి సంజయ్ గారికి హెచ్చరిస్తున్నాం.